నేటి చరిత్ర ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాల నేతలు జరిపిన చర్చలు మరోమారు విఫలం కావడంతో ఈ నెల 14న మరోమారు దేశవ్యాప్త ఆందోళనకు రైతు సంఘాలు నిర్ణయించాయి. తూర్పుగోదావరి జిల్లా ఏలూరులో బాధితులకు ఒక్కొక్కరికి 50,000 ఆర్థిక సాయం అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడ్డంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఏలూరు బాధితుల సంఖ్య 585 చేరింది. వ్యాధి కారణాలపై అనిశ్చిత కొనసాగుతోంది. తమిళనాడులో యువనటి చిత్ర ఓ హోటల్లో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. వివాదంగా మారిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించేలా చర్యలు తీసుకోవాలని విపక్ష నేతలు రాహుల్ గాంధీ, శరద్ పవార్, సీతారాం యేచూరి తదితరులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. అనంతపురం జిల్లా రాత్తాడు నియోజకవర్గంలో 100,000 ఎకరాల సాగుకు నీరందించే 3 రిజర్వాయర్లకు సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఏపీలో కరోనా కేసులు 24 గంటల్లో 618 నమోదు కాగా 3 మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక బులెటిన్లో ప్రకటించింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై చర్చించారు. పథకం విజయవంతానికి కలెక్టర్లు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో కోర్టు సముదాయంలో కొత్తగా నిర్మించిన భవనాలను హైకోర్టు న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వర్ డిజిటల్ పద్ధతిలో బుధవారం ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఘోరం జరిగింది. విద్యుత్ స్తంభం మిక్కిన తాత్కాలిక ఉద్యోగి విద్యుతాఘాతంతో మృతి చెందాడు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో తోపుడు బండి వ్యాపారిపై వారపు సంతలో కూరగాయల వ్యాపారస్తులు దాడులకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక మద్యం తరలిస్తున్న 2 నిందితులను మదనపల్లి తాలూకా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే బిఎపు మధుసూదన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా బోహదా నదిలో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. ఇటీవల బదిలీ అయిన పర్యాటక శాఖకు చెందిన తిరుపతి డివిజనల్ మేనేజర్ సురేష్ కుమార్ రెడ్డికి పర్యాటక శాఖ సిబ్బంది ఘనంగా వేడుకలు పలికారు. అలాగే కొత్తగా తిరుపతి డివిఎంగా బాధ్యతలు చేపట్టిన గిరిధర్ రెడ్డికి సిబ్బంది ఆత్మీయ స్వాగతం పలికారు. కర్ణాటక మద్యం తరలిస్తున్న ఈ 2 నిందితులను చిత్తూరు జిల్లా బి కొత్తకోట పెద్ద తిప్ప సముద్రం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా బి కొత్తకోట మేజర్ గ్రామ పంచాయతీ అధికారులు ప్రైవేటు బస్టాండు మరియు వాహనాల పార్కింగ్ కు వేలంపాటలు నిర్వహించారు. ఈ సందర్భంగా 124,000 ఆదాయం వచ్చినట్లు మీడియాకు ఈవో పవన్ కుమార్ వివరించారు. చిత్తూరు జిల్లా మదనపల్లి మిడ్స్ కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కు పాండిచ్చేరి యూనివర్సిటీ డాక్టరేట్ అందజేసినట్లు యాజమాన్యం తెలిపింది. వైఎస్ఆర్ చేయూత పథకంపై చిత్తూరు జిల్లా బి కొత్తగూడ మండలం బడికేలపల్లిలో లబ్ధిదారులతో బుధవారం అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.